हाई एवरी वन वेलकम बैक చూడండి ఇవాల్టి క్లాస్ లో మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో కంపారిటివ్ డిగ్రీ గురించి తెలుసుకుందాం అయితే నేను పాజిటివ్ డిగ్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏమని చెప్పాను జనరల్ గా మనము ఈ కంపారిజన్ ని యాడ్జెక్టివ్స్ కి యాడ్వర్బ్ మధ్య చేస్తూ ఉంటాం అని చెప్పాను అయితే చూడండి ఒక పర్సన్ స్ట్రాంగ్ గా ఉన్నాడు అనుకోండి దానిని మనం ఎవర్తో కంపేర్ చేయకుండా ఉంటే ఇలా చెప్తాం హి ఈజ్ స్ట్రాంగ్ అంటాం ఓకేనా సరే ఇంకొక పర్సన్ ని కూడా తీసుకుందాం అతను కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాడు అనుకోండి సపోజ్ షీ ఈజ్ స్ట్రాంగ్ ఓకేనా దీని అర్థం ఏంటి ఇతను స్ట్రాంగ్ గా ఉన్నాడు ఈమె స్ట్రాంగ్ గా ఉంది కానీ ఒకవేళ వీళ్ళిద్దరి స్ట్రెంగ్త్ ఈక్వల్ గా ఉంది అనుకోండి చూడండి ఇతనికి ఎంతైతే స్ట్రెంగ్త్ ఉందో ఆమెకి అంతే స్ట్రెంగ్త్ ఉంది అనుకోండి మనము తెలుగులో ఏమంటాం ఈమె ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఇతను అంతే స్ట్రాంగ్ గా ఉన్నాడు అని చెప్తాం కదా దాన్ని ఇంగ్లీష్లో రాయడానికి హీ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ షీ ఈజ్ చూడండి షీ అని రాసినా పర్లేదు షీ ఈజ్ అని రాసినా పర్లేదు దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఈ టెన్స్ ఒకవేళ ఇదే ఇక్కడ ఏదైతే టెన్స్లో ఉందో ఇది అదే టెన్స్లో ఉంటే రాయనవసరం లేదు ఒకవేళ ఈమె గతంలో స్ట్రాంగ్గా ఉండి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ షీ వాస్ ఈమెకి ఇప్పుడు 70 ఇయర్స్ ఈమె 20 ఇయర్స్ అప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉండేదో అతనికి ఇప్పుడు 20 ఇయర్స్ ఇతను అప్పుడు ఇప్పుడు అంతే స్ట్రాంగ్గా ఉన్నాడు అని చెప్పాలంటే హీఈస్ యా స్ట్రాంగ్ యా షీ వాస్ అంటే గతంలో ఆమె ఎంతైతే స్ట్రాంగ్గా ఉండేదో ఇప్పుడు అతని అంతే స్ట్రాంగ్గా ఉన్నాడు అని చెప్పడానికి యూజ్ చేస్తున్నాం ఓకేనా కాబట్టి ఎప్పుడైతే ఈ రెండింటి మధ్య టెన్స్ ఒకటే అయిందో నువ్వు పెట్టకపోయినా కానీ పర్లేదు ఓకే ఒకవేళ ఇద్దరి స్ట్రెంగ్త్ ఈక్వల్గా లేకపోతే ఏం చేస్తామంటే ఇక్కడ నాట్ పెడితే సరిపోతుంది హీ ఈజ్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ షీ ఆమె ఎంతైతే స్ట్రాంగ్గా ఉందో అతను అంత స్ట్రాంగ్గా లేడు లేకపోతే ఇక్కడ నాట్ సో అని పెట్టినా కానీ పర్లేదు అయితే ఈక్వల్ నాట్ ఈక్వల్ కాకుండా ఇతనికి ఉన్న స్ట్రెంగ్త్ ఈమెకి ఉన్న స్ట్రెంగ్త్ కన్నా ఎక్కువగా ఉంది అని చెప్పాలంటే లేదా ఇతనికి ఉన్న స్ట్రెంగ్త్ ఈమెకి ఉన్న స్ట్రెంగ్త్ కన్నా తక్కువగా ఉంది అని చెప్పాలంటే ఇలాగా రెండు క్వాలిటీస్కి మధ్య ఎక్కువగా అన్నీ తక్కువగానే ఉంది అని చెప్పాలంటే మనము కంపారిటివ్ డిగ్రీని యూజ్ చేస్తాం అప్పుడు సెంటెన్స్ని ఎలా రాస్తామంటే హీ ఈజ్ స్ట్రాంగర్ దాన్ షీ ఓకేనా చూసారా కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం స్ట్రాంగర్ దెన్ షీ ఒకవేళ వీక్ ఉంటే హీ ఈజ్ వీకర్ దెన్ షీ ఒకవేళ టాల్ ఉంటే హీ ఈజ్ టాలర్ దెన్ షీ అర్థమైందా అయితే ప్రతిసారి పాజిటివ్ డిగ్రీకి ఈఆర్ యాడ్ చేస్తేనే కంపారిటివ్ డిగ్రీ వస్తుందని చెప్పలేం ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను ఇంటెలిజెంట్ అనుకోండి ఇంటెలిజెంటర్ అంటామా హీ ఈజ్ ఇంటెలిజెంటర్ దెన్ షీ అంటామా అనము హీ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ షీ ఒకవేళ తక్కువైతే హీ ఈజ్ లెస్ ఇంటెలిజెంట్ షీ బ్యూటిఫుల్ అయితే బ్యూటిఫుల్ అంటామా అనము అందుకని మోర్ బ్యూటిఫుల్ లెస్ బ్యూటిఫుల్ అర్థమైందా మోర్ లెస్తో యాడ్ చేస్తాం దీన్ని నేను మీకు యాడ్జెక్టివ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు గ్రేడబుల్ నాన్ గ్రేడబుల్ యాడ్జెక్టివ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను ఇప్పుడు కేవలం కంపారిజన్ గురించి తెలుసుకుందాం సో ఇలా రాస్తాము అని చెప్పాను కదా అయితే మీకు ఇంకొక డౌట్ వచ్చి ఉండొచ్చు హీ ఈజ్ టాలర్ దెన్ మీ బయట ఇలా అంటుంటాం కదా హీఈస్ టాలర్ దెన్ మీ అని అంటే ఇదేంటి ఒక ఆబ్జెక్టివ్ కేస్ మరి ఎందుకని ఇక్కడ షీ పెట్టామని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు వెల్ మీరు ఇక్కడ షీ హర్ అయినా కానీ పెట్టి ఉండొచ్చు కాకపోతే ఇది మనం బయట మాట్లాడడానికి మాత్రమే యూజ్ చేస్తాం బయట మనం ఎలా అంటాం ఇట్ ఈస్ మీ అంటాం ఓకేనా కానీ ఇది బయట మాట్లాడడానికి ఓకే మనం క్యాజువల్గా మాట్లాడుకోవడానికి ఓకే కానీ ఎప్పుడైతే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో లేదా ఎప్పుడైతే మీరు ఫార్మల్గా ఏదన్నా రాస్తున్నారో అప్పుడు మాత్రం మీరు ఏదన్నా సబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు సబ్జెక్టివ్ కేస్ రాయాలి అంటే సబ్జెక్ట్ని కంపేర్ చేసేటప్పుడు సబ్జెక్టివ్ కేస్ రాయాలి ఆబ్జెక్ట్ని కంపేర్ చేసేటప్పుడు ఆబ్జెక్టివ్ కేస్ మాత్రమే రాయాలి అర్థమైందా మరి మీకు సబ్జెక్టో ఆబ్జెక్టో ఎలా తెలుస్తుంది వెల్ వీటిని విడివిడిగా విడతీయండి హీ ఈజ్ స్ట్రాంగ్ షీ ఈజ్ స్ట్రాంగ్ కాకపోతే ఇతను ఎక్కువగా స్ట్రాంగ్గా ఉన్నాడు విడివిడిగా తీసినప్పుడు చూడండి షీ ఈజ్ స్ట్రాంగ్ అని వచ్చింది అంటే ఇక్కడ ఇది ఈ సెంటెన్స్లో ఇది ఒక సబ్జెక్ట్ అయింది హీ ఈజ్ స్ట్రాంగ్ ఇది ఒక సబ్జెక్టే సబ్జెక్ట్ గురించి కంపేర్ చేస్తున్నప్పుడు సబ్జెక్టివ్ కేసే రాయాలి కాబట్టి నేను షీ రాశాను అంతేకాని హర్ రాయలేదు అర్థమైందా
నేను ఇంకొక ఎగ్జాంపుల్తో మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చూడండి, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. సపోజ్ ఒక పర్సన్ పేరు ఐ అని పెడతాను, ఇంకొక పర్సన్ పేరు రామ్ అని పెడతాను. చూడండి, ఈ ఐ అనే వ్యక్తి, రామ్ అనే వ్యక్తి ఇద్దరూ కలిసి రాణి అనే పర్సన్ని ఇష్టపడుతున్నారు. ఓకేనా? అంటే ఇక్కడ ఏమేమి సెంటెన్స్లు వస్తాయి చూడండి. ఐ లైక్, నేను పేరు బదులు ఐ అని పెట్టాను, ఐ లైక్ రాణి. ఇంకొక సెంటెన్స్ చూడండి, రామ్ లైక్స్ రాణి. చూడండి, ఇందులో రాణి అనేది సబ్జెక్టా ఆబ్జెక్టా? లైక్ తర్వాత వచ్చింది, ఆబ్జెక్ట్. ఇందులో రాణి అనేది సబ్జెక్టా ఆబ్జెక్టా? ఆబ్జెక్ట్. అంటే రాణి అనేదేమో ఆబ్జెక్ట్, ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ రామ్ అనేది సబ్జెక్ట్. ఓకేనా? అయితే చూడండి, ఐ అనే వ్యక్తి రాణిని ఇష్టపడుతున్నాడు, రామ్ అనే వ్యక్తి రాణిని ఇష్టపడుతున్నాడు. కానీ ఐ అనే వ్యక్తి రాణిని ఎక్కువగా ఇష్టపడుతున్నాడు అనుకోండి. కంపారిజన్ చేస్తున్నాను ఎవరెవరికి మధ్య, ఐ అనే వ్యక్తి రాణికి ఇష్టపడ్డాని మధ్య, రామ్ అనే వ్యక్తి రాణిని ఇష్టపడ్డాని మధ్య. దాన్ని నేను ఎలా చెప్తానంటే, ఐ లైక్ రాణి మోర్ దెన్ రామ్. ఓకేనా? ఐ లైక్ రాణి మోర్ దెన్ రామ్. చూడండి, ఇక్కడ నేను ఒకవేళ వీటికి సంబంధించిన ప్రనౌన్స్ని పెట్టాలి అనుకోండి, ఇప్పుడు నౌన్స్ని పెట్టాను, నౌన్స్ని పెట్టడం వల్ల ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? కానీ ప్రనౌన్ని పెట్టాల్సినప్పుడు మనకి సబ్జెక్టివ్ కేస్ వస్తుంది, ఆబ్జెక్టివ్ కేస్ వస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తానంటే ఐని ఐగానే ఉంచుతాను. ఓకేనా? లైక్ చూడండి, రాణి అనేది సబ్జెక్టా ఆబ్జెక్టా? ఇక్కడ ఆబ్జెక్టే, ఇక్కడ ఆబ్జెక్టే, కాబట్టి హర్ అని యూజ్ చేయాలి. మోర్ దాన్ రామ్ అనేది సబ్జెక్టా ఆబ్జెక్టా? చూడండి, ఇక్కడ ఐ లైక్ రాణి, రామ్ లైక్స్ రాణి, రామ్ అనేవాడు సబ్జెక్ట్, కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ కేస్ని యూజ్ చేయాలి, కానీ హీ అని యూజ్ చేయాలి, కానీ హిమ్ అని యూజ్ చేయకూడదు. అర్థమైందా? హీ అని యూజ్ చేయాలి. అర్థమైందా? ఐ లైక్ హర్ మోర్ దాన్ హీ. దీని అర్థం ఏంటంటే, అతను ఆమెని ఇష్టపడే కంటే ఎక్కువగా నేను ఆమెని ఇష్టపడుతున్నాను అని అర్థం. ఓకేనా? అయితే ఈసారి ఏం చేస్తానంటే, ఈసారి సెంటెన్స్ని ఇలా రాస్తాను. చూడండి, ఐ అనే వ్యక్తే రాణిని ఇష్టపడుతున్నాడు, ఈ ఐ అనే వ్యక్తే రామ్ని ఇష్టపడుతున్నాడు. అంటే ఒకే పర్సన్ రెండు ఆబ్జెక్ట్లని ఇష్టపడుతున్నాడు. అప్పుడు సెంటెన్స్లు ఏమవుతాయి? ఐ లైక్ రాణి, ఈ ఐ అనే పర్సన్ కదా రామ్ని కూడా ఇష్టపడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఐ లైక్ రామ్. చూడండి, ఇప్పుడు సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని రాద్దాం. ఐ సబ్జెక్ట్, ఎవరిని ఇష్టపడుతున్నాడు? ఒక ఆబ్జెక్ట్ని, ఆబ్జెక్ట్ వన్. ఐ మళ్ళీ ఇక్కడ సబ్జెక్టే ఈ సెంటెన్స్లో, ఎవరిని ఇష్టపడుతున్నాడు? రామ్, ఒక ఆబ్జెక్ట్, కాబట్టి సెకండ్ ఆబ్జెక్ట్. అర్థమైందా? అంటే ఇక్కడ రాణి రామ్ అనేవాళ్ళు ఇద్దరు ఆబ్జెక్ట్స్, ఒక సబ్జెక్టు రెండు ఆబ్జెక్ట్లని ఇష్టపడుతుంది. అయితే ఒక సబ్జెక్ట్ రెండు ఆబ్జెక్ట్లను ఇష్టపడడం మధ్య కంపారిజన్ మనం చేస్తున్నాము. అప్పుడు ఏం రాయాలంటే, ఐ లైక్ రాణి మోర్ దెన్ రామ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ప్రనౌన్స్ని పెట్టాలి అనుకోండి, ఏమని పెడతామంటే ఐ లైక్, చూడండి రాణి, రాణి అనేది ఏంటి? ఆబ్జెక్ట్, ఆబ్జెక్టివ్ కేసు రాయండి. హర్ మోర్ దెన్ రామ్, రామ్ అనేవాడేంటి? ఆబ్జెక్ట్, కాబట్టి హిమ్. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఐ లైక్ హర్ మోర్ దాన్ హిమ్, నేను అతన్ని ఇష్టపడే కన్నా ఆమెని ఎక్కువగా ఇష్టపడుతున్నాను అని వస్తుంది. అర్థమైందా? చూడండి, ఇది తీసేసి ఈ రెండింటిని కంపేర్ చేయండి. నేను ఏం చేయలేదు, ఒక చోట హిమ్ పెట్టాను, ఒక చోట హీ పెట్టాను. హీ పెట్టడం వల్ల ఈ పర్సనే ఏమని ఇష్టపడుతున్నాడు, ఈ పర్సనే ఏమని ఇష్టపడుతున్నాడు. హిమ్ పెట్టడం వల్ల ఈ పర్సన్ ఏమని ఇష్టపడుతున్నాడు, ఈ పర్సన్ ఏమని ఇష్టపడుతున్నాడు. మీకు ఆ డిఫరెన్స్ అర్థమైంది కదా? సో అందుకనే ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ సబ్జెక్ట్కి మధ్య కంపారిజన్ చేసేటప్పుడు, చూడండి సబ్జెక్టు సబ్జెక్టు మధ్య కంపారిజన్ చేసేటప్పుడు సబ్జెక్టివ్ కేసు రాయాలి, ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మధ్య కంపేర్ చేసేటప్పుడు ఆబ్జెక్టివ్ కేసు రాయాలి. అర్థమైందా? ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, నేను ఒక సెంటెన్స్ రాస్తా చూడండి. షీ హేట్స్ మీ మోర్ దెన్ హీ. షీ హేట్స్ మీ మోర్ దెన్ హిమ్. చూడండి, ఒకచోట సబ్జెక్టివ్ కేసు రాశాను, ఒకచోట ఆబ్జెక్టివ్ కేసు రాశాను. దీనివల్ల మీనింగ్ ఎలా మారుతుందో చూడండి. నేనేం చెప్పాను, ఎప్పుడైనా కానీ సబ్జెక్ట్ని సబ్జెక్ట్ని రాసావంటే ఇవి రెండు సబ్జెక్ట్స్ కలిపి ఆబ్జెక్ట్ మీద ఒక పని చేస్తున్నాయి అని చెప్పాను.
అయితే ఈ సాచ్ చేసే పని ఏంటి? హేట్ చేయడం, ద్వేషించడం. అంటే షీ హేట్స్ మీ, ఇంకొకటి ఏంటి, హీ హేట్స్ మీ. ఇద్దరు నన్నే ద్వేషిస్తున్నారు, ఇద్దరు ద్వేషిస్తున్నారు. రెండు సబ్జెక్టులు ఒక ఆబ్జెక్ట్ని ద్వేషిస్తున్నాయి. అర్థమైందా? అందుకని దీని అర్థం ఏమొస్తుందంటే, అతను నన్ను ఎంతగా అయితే ద్వేషించేవాడో అంతకన్నా ఎక్కువగా ఆమె నన్ను ద్వేషిస్తుంది అని. అంటే అతను ద్వేషించేదానికన్నా ఆమె నన్ను ఎక్కువగా ద్వేషిస్తుంది అని చెప్తున్నాను. అర్థమైందా? అందుకని హీ పెట్టాడు. కానీ ఇలా హిమ్ పెట్టడం వల్ల ఏమో అని చెప్పాను, రెండు ఆబ్జెక్ట్స్ని పెట్టావు. అంటే ఈమె ఇతన్ని నన్ను ద్వేషిస్తుంది, ఈమె ఇతన్ని కూడా ద్వేషిస్తుంది. అంటే సెంటెన్స్ ఎలా ఉంటుందో చూడండి. షీ హేట్స్ మీ, ఆమె నన్ను ద్వేషిస్తుంది. షీ హేట్స్ హిమ్, ఆమె అతన్ని కూడా ద్వేషిస్తుంది. కాకపోతే ఆమె అతనికన్నా నన్ను ఎక్కువగా ద్వేషిస్తుంది అని నేను చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి షీ హేట్స్ మీ మోర్ దాన్ హిమ్, అంటే ఆమె అతనికన్నా నన్ను ఎక్కువగా ద్వేషిస్తుంది. అర్థమైందా? సబ్జెక్టివ్ కేస్ని ఆబ్జెక్టివ్ కేస్ని రాయడం వల్ల మీనింగ్ ఎంతగా మారిపోయిందో చూడండి. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా, ఇందాక సెంటెన్స్లో నేను ఏమన్నాను, షీఈస్ టాలర్ దెన్ ఐ యామ్ అని పెట్టాను. ఐ వచ్చింది కాబట్టి యామ్ పెట్టాను, హీ వస్తే ఈజ్ అని పెట్టేవాడిని. ఆ లెక్క ప్రకారం ఇక్కడ ఈజ్ అని పెడతామా? వెల్, పెడతామో లేదో చూద్దాం. నేనేం చేస్తానంటే ఈ సెంటెన్స్ని చూడండి, షీ హేట్స్ మీ మోర్ దెన్ హీ అని పెట్టాను కదా. ఈసారి ఈ సెంటెన్స్ని పొడిగి చేయని రాస్తానంటే హీ హేట్స్ మీ అని రాశాను. జనరల్గా ఇలా రాయం, కానీ మీకు అర్థం అవడం కోసం రాశాను. షీ హేట్స్ మీ మోర్ దెన్ హీ హేట్స్ మీ, అంటే అతను నన్ను ద్వేషించేదానికన్నా ఆమె నన్ను ఎక్కువగా ద్వేషిస్తుంది అని. అయితే నేనేం చేస్తానంటే ఈ సెంటెన్స్ని ఎంఫసైజ్ చేసి రాస్తాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎలా ఎంఫసైజ్ చేస్తామో, హీ హేట్స్ మీని హీ డస్ హేట్ మీ అని కూడా రాయొచ్చు. హీ డస్ హేట్ మీ. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ వచ్చిన ఆక్సిలరీ వెర్బ్ ఏంటి? డస్. కాబట్టి ఇక్కడ ఈజ్ పెట్టకూడదు, డస్ పెట్టచ్చు. ఓకేనా? హీ ప్రకారం డస్. ఒకవేళ ఏదన్నా ఐ వచ్చింటే కనుక డూ వచ్చిండేది. ఓకేనా? షీ హేట్స్ మీ మోర్ దాన్ హీ డస్, ఇలా పెట్టచ్చు. లేకపోతే హీ అని పెట్టినా కానీ పర్లేదు. లేదా చూడండి, ఇప్పుడు ఈమె నన్ను ద్వేషిస్తుంది, కానీ ఇతను నన్ను గతంలో ఎప్పుడో ద్వేషించేవాడు, ఇప్పుడు ద్వేషించట్లేదు. అప్పుడు ఏం చెప్తాం? హీ డిడ్ హేట్ అంటాం కదా. ఎంఫసైజ్ చెప్పాలంటే షీ హేట్స్ మీ మోర్ దాన్ హీ డిడ్ హేట్ మీ కదా. అంటే ఫస్ట్ ఆక్సిలరీ వెర్బ్ ఏమొచ్చింది? డిడ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ డిడ్ అయినా కానీ పెట్టచ్చు. అర్థమైందా? అంతేకాని ప్రతిదానికి ఈజ్, యామ్, ఆర్ పెట్టాలని లేదు. ఎప్పుడైతే మనం యాక్షన్ గురించి మాట్లాడుతున్నామో డూ, డస్, డిడ్ ఇవి వస్తాయి. ఎప్పుడైతే మనం స్టేటివ్ వెర్బ్స్ గురించి మాట్లాడుతున్నానో ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ ఇవి వస్తాయి. అర్థమైందా? నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, మదర్ డాటర్. మదర్కి ఏమో 50 ఇయర్స్, డాటర్కి ఏమో 20 ఇయర్స్ ఉన్నాయి. అయితే మదర్ తనకి ఎప్పుడైతే 20 ఇయర్స్ ఉన్నాయో గతంలో, ఆమె 20 ఇయర్స్లో ఉన్నప్పుడు వాళ్ళ డాటర్ ఎంతైతే అందంగా ఉందో అంతకన్నా ఎక్కువ అందంగా ఉంది అనుకోండి. అయితే వాళ్ళ మదర్ ఇలా చెప్పాలనుకుంటుంది, గతంలో నేను నువ్వు ఎంత అందంగా ఉన్నావో నీకన్నా ఎక్కువ అందంగా ఉండేదాన్ని అని చెప్పాలి అనుకుంటుంది అనుకోండి. ఆమె ఎలా రాస్తుంది? ఇలా చెప్తుందా, ఐ యామ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ యు ఆర్, ఇలా రాస్తుందా? వెల్, ఇలాగే రాస్తుంది అందాం. ఐ యామ్ మోర్ బ్యూటిఫుల్ అంటే ఏంటి? ఐ యామ్ బ్యూటిఫుల్ అనే కదా అర్థం. ఫస్ట్ మోర్ తీసేయండి. ఐ యామ్ బ్యూటిఫుల్ అంటే నేను అందంగా ఉన్నాను అని. ఈ ఐ అంటే ఎవరు? మదర్. ఓకేనా? యు అంటే వాళ్ళ డాటర్. కానీ నాకు ఒక విషయం చెప్పండి, నేను ఈమె కన్నా ఈమె ఎప్పుడు అందంగా ఉంది అని చెప్పాను? ఎప్పుడో 30 ఇయర్స్ బ్యాక్, ఆమెకి 20 ఇయర్స్ ఉన్నప్పుడు. అంటే షీ వాజ్ బ్యూటిఫుల్. ఓకేనా? కాబట్టి ఐ వాజ్ అని రాయాలి. ఐ వాజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యు ఆర్. దీని అర్థం ఏంటంటే యు ఆర్, నువ్వు ఇప్పుడు ఎంతైతే అందంగా ఉన్నావో నేను నీకన్నా ఎక్కువగా అందంగా ఉండేదాన్ని అని అర్థం. అర్థమైందా? ఐ వాజ్ పెట్టడం వల్ల, ఆ యామ్ పెట్టడం వల్ల తప్పేం కాదు. కాకపోతే నేను ఇప్పుడు కూడా ఇప్పుడు నేను ఎంత అందంగా ఉన్నానో, నువ్వెంత అందంగా ఉన్నావో దానికన్నా ఇప్పుడు నేను నీకన్నా ఎక్కువగా అందంగా ఉన్నాను అని మీనింగ్. అర్థమైందా?
అంటే ఇప్పుడు ఇప్పుడు గురించి కంపేర్ చేస్తున్నావు, గతంలో దాని గురించి ఇప్పుడు గురించి కదా కంపేర్ చేయాల్సింది. వాళ్ళ డాటాని ఇప్పుడు అందంగా ఉంది కాబట్టి యు ఆర్ అనొచ్చు, కానీ వాళ్ళ మదర్ గతంలో అందంగా ఉంది కాబట్టి ఐ వాజ్ అని అనాలి. అర్థమైందా? కంపారిజన్ని ఇలా చేయాలి.